రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసి నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండలము చెరుకుపల్లి గ్రామంలో రైతు వెంకటనారాయణ రెడ్డి గారితో ఉన్నాము. ఈ రైతు చాలా వరకు తనకున్నటువంటి భూమిలో ఈ వరిని సాగు చేస్తూ ఉంటాడు. మనం ప్రస్తుతం చూసుకుంటే ఈ రబీ కాలంలో కూడా చాలామంది రైతులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరికి సాగుకి సన్నద్ధం అవుతున్నారు. మరి ఈ క్రమంలో వరి నాట్లు వేయడం కన్నా ముందు మన భూమిని దుక్కి దున్నాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ క్రమంలో రైతులు భూమిని పదును పెట్టడానికి రకరకాల రోటావేటర్లు వాడుతుంటారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది రోటో పడ్లర్. కేవలం ప్యాడీ స్పెషల్ మాత్రమే, కేవలము మన వరి మడిని దుక్కి దున్నడానికి మాత్రమే పనికొచ్చినటువంటి రోటావేటర్లు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన మామూలు రోటావేటర్ భూమిని ఏ విధంగా మెత్తగా చేస్తుందో, ఈ వరికి కూడా కావాల్సిన మడిని లోపలగా మెత్తగా చేయడం వల్ల వరి నాట్లు నాటేటప్పుడు సునాయసంగా నాట్లు నాటుకోవడానికి, అదేవిధంగా వేలాభివృద్ధి బాగా జరిగి మన సైడ్ పిలకలు బాగా రావడానికి ఈ యొక్క పడ్లర్ అనేది బాగా ఉపయోగపడుతుంది వరి రైతులకు. మరి అలాంటి రైతు వెంకటనారాయణ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. తను రోటోఫీల్డ్కి సంబంధించినటువంటి ఈ ప్యాడీ స్పెషల్ రోటోవేటర్ని వాడుతున్నాడు చాలా రోజుల నుంచి. మరి దీన్ని మన సీన్కే అగ్రి ఇంప్లిమెంట్ సంస్థ దగ్గర నుంచి వాళ్ళు కొనుగోలు చేశారు. మరి అసలు వీరి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో ఈ రోటో పడ్లర్ గురించి వారి సొంత మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకటనారాయణ గారు. సార్ చెప్పండి సార్, అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? దాదాపు 20 ఏళ్ళ నుండి వ్యవసాయం చేస్తున్నాను. ఓకే, ఏమేమి పంటలు పండిస్తారు మీరు? మేము సాధారణంగా వరి ఎక్కువ పండిస్తాము. వరి మా ఆధార పంటలు ఎక్కువ శాతానికి. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎకరాలు పండిస్తారు మీరు? మేము దాదాపు 40 నుండి 50 ఎకరాల వరకు పండిస్తున్నాం ప్రస్తుతానికి. ఓకే, ఇక్కడ మీకు నీటి వసతి ఎట్లుంది? ప్రాజెక్ట్ వాటర్ వస్తుంది దిండి నది నుంచి, దిండి ప్రాజెక్ట్ నుంచి ప్రాజెక్ట్ వాటర్ వస్తుంది మా దగ్గరికి. ఓకే, ప్రాజెక్ట్ వాటర్ ద్వారా మేము పంటలు పండిస్తున్నాము. ఓకే, ప్రాజెక్ట్ వాటర్ రానిచ్చేదల్లా మేము బోర్ నీళ్ళతోని బావుల నీళ్ళతోని పండించుకునే వ్యవసాయం. నీటి సదుపాయం అయితే బాగుంది, ఉన్నది నీటి సదుపాయం అయితే ఉంది. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ప్రస్తుతం మీకు ఇది? ప్రస్తుతానికి నాకు ఇప్పుడు 35 ఎకరాలు నాకు తరి పొలం ఉంది. ఓకే, మొత్తం 35 ఎకరాలు ఏ పంటలు పండిస్తుంటారు మీరు? 35 ఎకరాలు నాకు తరే ఉంది మొత్తానికి. ఓకే, మొత్తం వరి తరి, వరి పంట వాడికే పండిస్తాను. ఓకే, అంటే రెండు కాలాలు సంవత్సరం ఎన్నిసార్లు పండిస్తారు మీరు వరిని? సంవత్సరానికి రెండు కార్లు వస్తుంది. కానీ రెండు కార్లలో కొంతవరకు కొంతమేరకు వర్షాకాలం పండిస్తాము, కొంతవరకు సెకండ్ క్రాప్ లో పండిస్తాం. ఇప్పుడైతే ప్రస్తుతం రబీకి రెడీ అవుతున్నాం. ఓకే, మనకి ఈ ల్యాండ్ విషయంలో అయితే మనకి ముఖ్యంగా ఈ వరి నాటడం కన్నా ముందు మనం ఖచ్చితంగా దుక్కి దున్నుతాం, ఈ పడ్లర్లను ఉపయోగిస్తుంటాం. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ రోటోఫీల్డ్ అనే కంపెనీ వాళ్ళు రోటో పడ్లర్ స్పెషల్ ఫర్ ప్యాడీ అని తీసుకొచ్చారు. దీనిపైన మీకు అసలు దీని గురించి ఎట్లా తెలుసుకున్నారు ఫస్ట్? నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను రోటో ఫల్టాల గురించి, పట్ల గురించి. ఓకే, నేను మొన్న సంతోష్ రెడ్డి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అది అవుపడింది అక్కడ. ఎమ్మడే ఐ హ్యాడ్ పర్చేజ్ ఇట్ అండ్ నేను పర్చేజ్ చేసి తీసుకొచ్చి నేను స్టార్ట్ చేయడం చేశాను. ఓకే, నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది ప్రస్తుతానికి. దాని ద్వారా ఏమవుతుందంటే భూమి ఎక్కువ లూజ్ అవ్వట్లేదు. ఎంతవరకు అయితే మనకు లూజ్ అవ్వాలో అంతవరకే లూజ్ అవుతుంది. నాకు ఇదివరకు వేరే 40-42 బ్లేడ్స్ రోటో ఫల్టర్స్ ఉన్నాయి దుక్కులో కొట్టేటివి, వాటితో దుంతే లూజ్ ఎక్కువ అయిపోతుంది భూమి. సో సాయిల్ అనేది టైట్ అవ్వట్లేదు సో ఫాస్ట్గా, దాంతో ఇబ్బంది పడుతున్నాం అని ఆలోచిస్తుంది. మన అక్కడ అవుపడ్డది మాకు ఎమ్మడ తీసుకొచ్చి మేము దాన్ని స్టార్ట్ చేసాం, మేము కొన్నాము, దాన్ని పనిచేస్తున్నాము. దాని ద్వారా నాకు మంచిగా అనిపిస్తుంది. అందులో అది కాకుండా మనము దమ్ములు చేసేటప్పుడు పత్తి లొట్ట, ఈ పచ్చిలొట్టలు వాటిలో ఆడే మన జనుములు ఇట్లాంటివి, జీనుగులు జనుములు అవి ఇట్లాంటివి వేసుకున్నప్పుడు వాటిని కూడా మనము కలిదలడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఓకే, ఇంతకుముందు మీరు జీలుగా ఎట్లాంటిది ఏమైనా పండించరా? జీనుగులు అని ఇదివరకు పండించి మేము ఇదివరకు 42 బ్లేడ్స్ రోటోవేటర్స్ తో కొట్టేవాళ్ళము. ఓకే, సో దాంట్లో మెదగకపోయేది, దాంట్లో మొత్తం చుట్టుకుపోయేది. ఇది ఏంటంటే బ్లేడ్స్ దానికి దీనికి డిఫరెన్స్ ఉండడంతో ఆ బ్లేడ్స్ ఏమో టోటల్ క్రాస్ ఉంటాయి, ఇవేమో యాంటీగా కొద్దిగా క్రాస్ ఉండి మన కొడవన్ల టైప్లు ఉండడంతో ఇవి కట్ చేసేసి దాన్ని అందులో చుట్టుకోకుండా మొత్తం లోపల బురదలోకి తొక్కేసి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి, ఈ రోటోఫీల్డ్ రోటోవేటర్లో ఇంతకుముందు చూసుకుంటే రోటోవేటర్లు అయితే మొత్తం చైన్ మోడల్తో నడుస్తున్నాయి, కాబట్టి ఇది కొంచెం స్పెషల్గా ఉందని చెప్తున్నారు. ఇందులో ఏందా స్పెషల్? అసలు ఇంతకుముందు చైన్ మోడల్స్లో ఏంటంటే చైన్ మోడల్స్ స్లో స్పీడప్ అండ్ చైన్స్ తెగిపోవడము, మనకు దమ్ములు చేసేటప్పుడు వారితో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతున్నాయి. కొద్దివరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు తెలిసిన తర్వాత దాని దగ్గరికి నేను వెళ్ళలేదు, డైరెక్ట్ గేర్ దగ్గరికి వెళ్ళాను. గేర్ మోడల్? ఓన్లీ గేర్ మోడల్ ఇది. ఎట్లా, ఎన్ని గేర్లతో నడుస్తుంది? ఎన్ని గేర్లు అనేది సైడ్ గేర్స్ అయితే మూడు గేర్లు ఉంటాయి పక్కకి. ఒక చిన్న గేర్లు రెండు వస్తాయి, పెద్ద గేర్ ఒకటి వస్తుంది. మూడు గేర్లతో దీని మూవింగ్ ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది నాకు. ఆయిల్ మూమెంట్ లో ఉంటుంది ప్లస్, అది ఆయిల్ ఇంజెక్షన్ లో ఉండి ఆయిల్ మూమెంట్ లో ఉంటుంది కాబట్టి గేర్స్ మీద ప్రాబ్లమ్స్ లేవు. నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది అండ్ కరెక్ట్ కూడా చాలా ఈజీ అవుతుంది అని అనిపిస్తుంది. చాలా ఫాస్ట్గా అవుతుంది. ప్లస్ మనకు ఇదివరకు ఉన్న రోటోవేటర్ ఓన్లీ 6 ఫీట్ రోటోవేటర్, ఇది 8 ఫీట్ రోటోవేటర్. ఓకే, 8 ఫీట్ రోటోవేటర్ కాబట్టి నాకు దమ్ములలో నేను హాఫ్ వీల్స్ వేసుకున్నా ఫుల్ వీల్స్ వేసుకున్నా కానీ ఆ వీల్స్ మందంలో కవర్ చేసుకొస్తుంది కాబట్టి నాకు వీల్స్ గ్యాప్ కూడా రావట్లేదు, వీల్ బ్యాక్ కూడా కవర్ అవుతుంది. ఓవరాల్ అని చెమ్మడి కానీ దేనికి కానీ నీట్గా
కటింగ్ అవుతుంది మంచిగా అవుతుంది. మీ ట్రాక్టర్ ఏ ట్రాక్టర్ ఎంత హెచ్పి తో నడుస్తుంది? ట్రాక్టర్ కి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాది 42 HP ట్రాక్టర్, మెస్సీ ఫర్గూజన్ 241 డైనో ట్రాక్టర్. నేను 42 HP బండి వాడుతున్నాను ప్రస్తుతానికి. దీనికి నాకు తెలిసి దీనికి కావాలనుకుంటే మంచి ఇంకా ఎక్కువ దిగుబాటు పొలాలు ఉన్నప్పుడు చేయాలనుకుంటే మాత్రం 4-wheel drive, ఇట్స్ గో, లెట్ అస్ గో ఫర్ 50 HP. 4-wheel drive ఉంటే మీకు వీల్స్తో కూడా పని లేకుండా నడిపించచ్చు అనే ఆలోచన నాకు. ఇంకొకటి రోటోవేటర్ అనగానే చాలా సమస్య ఏంటంటే ఆయిల్ లీకేజ్, ఆయిల్ సమస్య, చేంజింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ రోటోఫీల్డ్ ఈ ప్యాడిక్ స్పెషల్ రోటోవేటర్లో ఎట్లా ఉంది ఆయిల్ మెయింటెనెన్స్? ఎట్లా చేసుకోవాలి, ఎంత పోసుకోవాలి? ఆయిల్ మెయింటెనెన్స్ ఏముంది, అందులో ఒక 3 liters ఆయిల్ పడుతుంది సైడ్ లో. ఆ ఇంజన్ గేర్ బాక్స్ లో వచ్చేసి మామూలుగా ఒక 1.5 to 1.5 liters ఆయిల్ పడుతుంది. మనకు ఆయిల్ మెయింటెనెన్స్ అనేది మనం కొట్టే చేసే దమ్ములను బట్టి, మనం వాడేదాన్ని బట్టి ఆయిల్ మెయింటెనెన్స్ వస్తుంది. మనం ఎక్కువ తక్కువ దాన్ని రబ్బింగ్ ఎక్కువ చేసి దానికి వెయిట్ ఎక్కువ ఇచ్చి లోడ్ ఎక్కువ ఇచ్చి చేస్తే అందులో ఆయిల్ సీల్ పోయిందంటే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. మనం మెయింటెనెన్స్ కరెక్ట్ ఉండి దాని టైం టు టైం మెయింటెనెన్స్ చేసుకుంటే ఇట్ విల్ బి పర్ఫెక్ట్. ఎన్ని గంటలకు ఒకసారి మనం ఆయిల్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది? దాని ఏం లేదన్నా కానీ ఒక 400-500 గంటలకు ఒకసారి మార్చుకుంటే చాలా మంచిదని ఆలోచన. ఓకే, ఇంకొకటి ఇందులో మనకి ఈ బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఎన్ని బ్లేడ్స్ పడుతున్నాయి, ఆ బ్లేడ్స్ క్వాలిటీ ఏ విధంగా ఉంది? బ్లేడ్స్ 60 బ్లేడ్లు వస్తున్నాయి ఇందులో. దాంట్లోనేమో 42 బ్లేడ్స్ వస్తాయి, దీంట్లో 60 బ్లేడ్స్ వస్తాయి. ఇది 8 feet 60 బ్లేడ్స్ వస్తున్నాయి. 60 బ్లేడ్స్ కూడా మన కొడవన్ల టైపులు ఉంటాయి కాబట్టి మంచిగా స్టాండర్డ్ కూడా ఎక్కువ ఉన్నాయి. మందం కూడా మంచిగా ఉండి స్టాండర్డ్ కూడా మంచిగా ఉన్నాయి. సో మనకి భూమిలో పోయినప్పుడు కూడా ఇరగడం ఛాన్స్ ఏం లేదు. కాకపోతే రాళ్ల పొలాలు ఉంటే మాత్రం జాగ్రత్త మెయింటైన్ చేసుకోవడం కరెక్ట్. ఓకే, ఇంకోటి అవుటర్ మోస్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంది? మా రోటోవేటర్ చూసుకున్నట్టు ఏదైనా దాకిందంటే సుట్టబోతుంది, అది మళ్ళీ ఖరాబ్ అవుతుంటుంది. దీని క్వాలిటీ ఏ విధంగా ఉంది? ఇది ఏదన్నా కానీ ఏంటంటే ఏదైనా సుట్టబోతుంది అంటే మనం ఏ దగ్గర ఇచ్చినా సుట్టబోతుంది. పోయి గుద్ది పోలుకో, లేకపోతే గుద్దితే ఎట్లా సుట్టబోతాయి. మనం దాన్ని మెయింటైన్ చేయడాన్ని బట్టి మనం గుద్దకుండా దాన్ని మెయింటైన్ చేసుకుంటే నీట్ మెయింటెనెన్స్ లో ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకొకటి ఇందులో స్క్రూస్, ఇంక మనకి రోటోవేటర్లో చూస్తున్న నడుస్తున్నప్పుడు స్క్రూలు ఇచ్చిపోవడము, అవి ఇరిగిపోవడము, దాంతో సడన్ గా ఖరాబ్ అవడం ఇటువంటి ఎక్కువ గమనిస్తుంటాం. ఈ రోటోవేటర్లో ఎట్లున్నాయి స్క్రూస్ అయినా ఈ క్వాలిటీస్ అయినా నట్ బోల్ట్లు? ఏదున్నా కానీ మనము దాన్ని డైలీ దాని సర్వీసింగ్ చేసుకుంటూ, నట్టు లూజ్ అయితే దాని ఎమ్మడే సర్వీసింగ్ చేసుకుంటే చాలా రోజులు మనకే వస్తుంది. నట్టు లూజ్ అయిపోయింది మనం చూసుకోలేదు, 3-4 రోజుల తర్వాత చూసుకుంటే అది మొత్తం ఎరిగిపోయింది దాకా చూసుకుంటే మాత్రం మెయింటెనెన్స్ కరెక్ట్ ఉండదు. మరి మొత్తానికి ఇది ఓన్లీ ప్యాడీలో మాత్రం ప్యాడీలో పనికి వస్తుంది. మీకు కావాలనుకుంటే పల్లీ వేసే వాళ్ళకు చాలా మంచిగా అనిపిస్తుంది. మంచి. ఓకే, ఇంకొకటి అన్న, ఇప్పుడు మనది రోటోవేటర్లో చూసుకున్నట్టయితే ఏదైతే బ్లేడ్లకి మనకి స్క్రూ ఫిట్టింగ్ తోటి నడుస్తుంటుంది, మిగతా రోటోవేటర్లు చూసుకున్నట్టు అయితే నడుస్తున్నప్పుడు స్క్రూ లూజ్ అయ్యి ఆ బ్లేడ్ అనేది ఊసిపోవడం ఇట్లా జరుగుతుంటుంది. మరి ఈ రోటోఫీల్డ్ ప్యాడీ పడ్లర్లో ఎట్లుంది అసలు ఈ మెయింటెనెన్స్? ఇప్పుడు ఈ రోటోఫీల్డ్ ప్యాడ్ పడ్లర్ ఏంటంటే సింగిల్ బోల్ట్ తో ఇచ్చారు. డబల్ బోల్ట్ తో ఇస్తే మంచిగా ఉంటుంది, కానీ డబల్ బోల్ట్ తో ఇస్తే బెండింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బ్లేడ్ మీద లోడ్ పడ్డప్పుడు ఆ డబల్ హోల్ బోల్ట్ ఇచ్చిన యాంగిల్ ఉంటుంది కదా, యాంగిల్ లో బెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం సింగిల్ హోలే కరెక్ట్ అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే నేను ఒక 50-60 గంటలు నడిపాము, మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంతవరకు అయితే నట్టేం లూజ్ కాలేదు. మేము మెయింటెనెన్స్ ఏంటంటే డైలీ చెక్ చేసుకుంటున్నాం కాబట్టి మెయింటెనెన్స్ కి పర్ఫెక్షన్ అనిపిస్తుంది. మెయింటైన్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు మన భూములు ఏ భూములు ఇక్కడ నడిపిస్తుంది? నల్ల భూములు, చౌడు భూములు ఎక్కువ శాతం. ఇది వేరే భూములలో కూడా మంచిది? వేరే భూములలో పనికి వస్తుంది. అన్నిటి మాకు ఎర్ర నేలలు ఉన్నాయి, చౌడు భూములు ఉన్నాయి, అన్ని నేలలు ఉన్నాయి, అన్నింటిలో మేము మెయింటైన్ చేస్తున్నాం. బట్ ఈ రోటోఫీల్డ్ రోటోవేటర్ తో పాటు ఇంకా స్పెషల్ అటాచ్మెంట్స్ ఏమైనా ఉంటాయా? అవి ఏమేమి వస్తాయి మనకి? దీనికి స్పెషల్ అటాచ్మెంట్ ఇచ్చారు, లెవలర్. అంటే మనం మామూలుగా ఎడ్ల గొర్రు కట్టడం కానీ ట్రాక్టర్ మళ్ళీ గొర్రు కొట్టుకోవడం కానీ లేకుండా దాంతో ఒకటేసారి రోటోవేటర్ కొట్టుకుంటూ లెవలింగ్ మడి లెవెల్ చేసుకుని నాటుకొని వచ్చేటట్టు లెవలర్ కూడా ఇచ్చారు. ప్రస్తుతానికి ఏంటంటే నా ల్యాండ్ లో ఇప్పుడు దీనికి ప్రస్తుతానికి లేదు, ఇప్పుడు ప్రస్తుతం తీసి పెట్టాము. ఇలా ల్యాండ్ ఆల్రెడీ లెవెల్ గా ఉంది కాబట్టి దీంట్లో అవసరం లేదని ఆలోచిస్తుంది. రోటోవేటర్ లెవలర్ పక్కకు పెట్టేసి డైరెక్ట్ రోటోవేటర్ తో కొట్టుకుంటూ నాటుకుంటూ వచ్చేస్తున్నాం. ఓకే, దీనికి స్పెషల్ గా అంటే మనం ఒదిక్కు అది కొడుతుంటాం, ఇంకొక ఎక్కువ ఎంకలంగా లెవెలింగ్ అయిపోతుంటది. ఓకే, అది కూడా స్పెషల్ అటాచ్మెంట్. ఇంకొకటి ఎప్పుడైనా మనకి చిన్న చిన్న పనులు సడన్ గా ఏదైనా నట్ బోల్ట్ ఊసిపోవడం, ఏదైనా చిన్న చిన్న పార్ట్స్ ఇప్పటి కాడ టూల్ కిట్ ఏమైనా దీనికి కూడా అరేంజ్ చేశారు. టూల్ కిట్ కూడా ఇచ్చారు, దానికి స్పేర్ పార్ట్ ఏదైతే ఏ పానక ఏ నట్ వస్తుందో ఆ నట్ల పానాలను ఇచ్చారు, మనకు స్పేర్స్ ఇచ్చారు. ఓకే ఇచ్చారు. ఓకే, ఇది దీనికి ధర ఎంత పడుతుంది మీకు? ఇది 1,25,000 పడ్డది మనకు. ఓకే, ఎప్పుడన్నా మీకు ఏదైనా సడన్ గా ఏదైనా సర్వీస్ సంబంధించిన ఏదైనా పని పడ్డది అనుకోండి, ఎట్లా మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? వాళ్ళు ఏమైనా మీకు హెల్ప్? మేము సర్వీస్ పలానా ప్రాబ్లం ఉంది, మేము రోటోవేటర్ అక్కడ పంపించాలా ఇక్కడ పంపిస్తారా అనేది, ఇక్కడ చిన్నది అయితేనే ఇక్కడికి వచ్చి చేసిపోతారా, పెద్ద ఏమైనా మేజర్ మేజర్ ఉంటే అక్కడ పంపించి అక్కడ చేపిస్తారు. మొత్తానికి సర్వీస్ ఫెసిలిటీ కూడా కలిపి సర్వీస్ ఫెసిలిటీ ఉంది. ఓకే, మొత్తానికి అయితే మీరు వాడుతున్నటువంటి ఈ రోటోఫీల్డ్ పైన, ఈ రోడ్ ప్యాడీ స్పెషల్ రోటోవేటర్ పైన ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగవుతున్న ఆహార పంట వరి కాబట్టి, మరి వరి రైతులకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంది ఈ రోడ్ పట్ల? వరి రైతులకు అయితే నేను ఇచ్చే సందేశం ఏంటంటే దీన్ని ఖచ్చితంగా
ఒక ట్రాక్టర్ మెయింటైన్ చేసుకుంటూ వరి ఖచ్చితంగా సొంతంగా పండించుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది అవసరమే అని అనిపిస్తుంది నాకు. చాలా ఇంపార్టెంట్ కూడా అనిపిస్తుంది. ఓకే, మొత్తం క్వాలిటీ కూడా మీకు ఎట్లా అనిపిస్తుంది దీని వాడిన తర్వాత? దీని వాడిన తర్వాత క్వాలిటీ అయితే మంచిగా ఉంది నాకు, మంచిగా అనిపిస్తుంది. మన వీడియో చూస్తుంటే రైతులు కూడా దీన్ని కొనుగోలు చేయడానికి మీరు ఈజీగా వాళ్ళకి కొనుగోలు చేయొచ్చు ఈజీగా. కాకపోతే వాళ్ళ స్తోమ వాళ్ళు వాళ్ళ అధిక బస్సులు బట్టి ఆలోచన చేసుకుని చేసుకుని కొనుక్కుంటే మంచిది అని ఆలోచన. ఓకే, మొత్తం మనం వాడుకున్న తర్వాత కూడా కిరాయిలకి నడిపించుకున్నాను బాగానే ఉంటుంది. ఓకే, మరి చూస్తున్నా రైతు సోదరులారా, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తను సాగు చేసినటువంటి వరిలో ఈ మడిలలో ఈ ప్యాడీ స్పెషల్ రోటావేటర్ అనేది రోటోఫీల్డ్కి సంబంధించిన కంపెనీ ప్యాడీ రోటోఫీల్డ్ రోటావేటర్ చాలా అద్భుతంగా ఉంది. దీని పనితనం బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది. ముఖ్యంగా వేరే రోటావేటర్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇందులో చెక్ మార్క్ ఉంది. ఇందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, జీరో మెయింటెనెన్స్. అదేవిధంగా ఆయిల్లో, అదేవిధంగా బ్లేడ్లలో నాకు ఎటువంటి సమస్య లేదని పూర్తిగా మనకి విశ్లేషణ అయినటువంటి సమాచారం అందజేశారు. మరి ఈరోజు ఈ వీడియో చూస్తుంటే రైతు సోదరులు, ఎవరైనా మరి ఈ ప్యాడీ స్పెషల్ రోటోఫీల్డ్ రోటోవేటర్ కొనుగోలు చేయాలనుకుంటే ఎస్ఎన్కే అగ్రి ఇంప్లిమెంట్ సంస్థ కల్వకుర్తి వారి దగ్గర పూర్తి సమాచారం మీకు అందజేస్తారు. కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనిపిస్తుంటే మొబైల్ నెంబర్స్కి కాల్ చేసినట్టయితే వీళ్ళ కాల్ సెంటర్ డిపార్ట్మెంట్ కూడా మీకు ఒక అందుబాటులో ఎప్పటికైనా ఉంటారు. ముఖ్యంగా రైతులు గమనించాల్సిన సూచన ఏంటంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు మాత్రమే మీరు కాల్ చేయండి. అదేవిధంగా రాత్రి సమయంలో కాల్ చేసిన వాళ్ళకి మీకు తిరిగి ఉదయం పూట కాల్ చేస్తారు. ఇది ఒక ముఖ్య గమనిక అని రైతు సూత్రులకు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ఈ వీడియో ఇంతే, మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. నిత్యం నాన్వేటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.